ఉద్దేశం ఏదో బాగుంది, అన్నీ బాగున్నాయి. సవ్యంగా నచ్చిన పథకాలు అంటే 18,000 రూపాయలు ఒకటి ఇచ్చినాడు కదా, అదొకటి. తర్వాత వచ్చి అమ్మఒడి, పోతే ఇది ఉండ మహిళలకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ రుణాలు ఇచ్చినాడు కదా, వడ్డీ ఇచ్చినటువంటిది. ఈ పథకాలు బ్రహ్మాండంగా ఉండాలి. వాలంటీర్ సర్వీసులు కొన్ని ఊళ్ళలో బాగానే ఉండాలి, అందరి ఉద్దేశం చెప్పలేం కదా మనం. కాబట్టి నా వరకు అయితే బాగుంది. జగన్ వాళ్ళు బాగున్నాయి, పథకాలు కూడా బాగానే ఇస్తాం. వాలంటీర్ కూడా బాగానే వస్తూ ఉండరు, పోతూ ఉండరు పరిస్థితులు. అది ఇంత ముందుకి వాలంటీర్ ఉంటే బాధ్యత కావచ్చు వస్తుంది, వాలంటీర్ అయినప్పుడు బాధ్యతలు ఎట్లా వస్తాయి, ఎవరు ఫోన్లో చేసుకుంటాం. పథకాలు పర్వాలేదు, బా అప్పటికైనా మేలే ఇప్పుడైతే పథకాల వల్ల నష్టమేమి లేదు. 10 రూపాయలు బాగానే ఉండదు. ఏమన్నా ఇంకా ఏం తొలగిస్తలే, పక్కగా ఉన్నవాడు గుండిచ్చారో లేనివాడు పెట్టి పడింది. ఆ ఉద్దేశం భారతంటే మూడు దానంటే మోడీ అప్పుడు శంకుస్థాపన చేశాడు కాబట్టి అందరూ ఆడే పెట్టాలని కొంతమంది అంటారు. ఆస్తులు ఉన్న అక్కడ కావాలంటారు, ఆస్తులు లేని వాళ్ళు ఎక్కడ పెట్టినా అన్ని దగ్గర పెడితే అంతా డెవలప్మెంట్ అవుతుంది. మూడు దగ్గరలో అయితే 10 మంది ఉద్యోగస్తులు పెరుగుతారు. తాగేవాళ్ళు ఏమి తగ్గుతున్నారు, తాగేవాళ్ళు 200 కాదు 300 తాగే ఆపేదంటూ ఉండదు. నువ్వు ఎంతన్నా పెట్టు, మొత్తం మీద తగ్గారు. ముందు తాగడం తగ్గిపోయారు, ఆపేదంటే తెలివితేళ్ళు పెరుగుతున్నాయి. జనాలకి 90 రూపాయలు మార్చాలంటే 20,000 రూపాయలు అయిపోతుంది రేపు పెట్టనే ప్రతిష్టంలో ఉండదు. తగ్గింది తగ్గి అంతే. ఇప్పుడు ఉన్నవాడు తాగుతాడు, లేనివాడు గమ్మున ఉంటాడు. డబ్బు ఉన్నాడు నేను అసలు తాగను. ఒకప్పుడు ఎవరు నాలుగైనా తాగండి, ఇప్పుడు తాగేది ముగించుకున్నాను. నేనే మానుకున్నాను వద్దు. ఏ రోజు 50 నవ్వుది కూడా 100 రూపాయలు ఇప్పుడు తాగాలన్నా నాకు తాగాలని లేదు. ఎలా ఉన్నారంటే ఇంకా కొంత టైం పడుతుంది పూర్తిగా. ఈ పథకాలు విపరీతంగా పెట్టేశాడు ఆయన కాబట్టి ఎందో జరుగుతూ ఉంది. కొంత టైం పడుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.